శ్రీశైలం అగ్ని ప్రమాదంపై మండలంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చేసినారు ఇట్టి పరిస్థితుల్లో దాన్ని కాపాడుకోవాలన్న తీవ్ర ప్రయత్నంలోనే పాపం వారు అమరులైనారు. అందుకే వారికి తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వమే కాదు జనకు ద్వారా కూడా ఇచ్చినాం. ఇప్పుడు డిజీ కుటుంబానికి 1,25,00,000, మిగతా ఉద్యోగస్తులందరికీ కూడా 1,00,000 చొప్పున మనం జనకు ఉద్యోగస్తులకు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో ఆ ప్రైవేట్ బ్యాటరీకి సంబంధించిన కంపెనీ ఉద్యోగస్తులు కూడా మన వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు కూడా 25,00,000 రూపాయలు వారి కుటుంబాలకు కూడా సాయం ప్రకటించడం జరిగింది. ఉద్యోగాలకు సంబంధించి కూడా మామూలుగా రొటీన్గా ఉన్న పద్ధతులకు భిన్నంగా ఈ కారుణ్య నియామకాలకు సంబంధించి వారి కుటుంబంలో అర్హత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు వారు చనిపోయినప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో ఉద్యోగం ఆ స్థాయిలో ఉద్యోగం వారికి ఇచ్చేటట్టుగా వారి మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకి ఇచ్చేటట్టుగా ఇప్పటికే నిర్ణయం చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో ఈ మళ్ళీ ఇటువంటిది జరగకుండా ఉండడానికి ఇప్పుడు జరిగిన దానికి కారణాలు ఏందనే విషయంలో మీకున్న సందేహాలు ఏదైతే ఉన్నాయో అవి అందరికీ కూడా ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయి. దానిపైన విచారణ కమిటీ వేసినాం కాబట్టి ఇప్పుడు మనం ఈ దశలో ఏం చెప్పినా అది సరైనది కాదు. అదేవిధంగా జాఫ్రీ గారు అడిగినట్టు ఇప్పుడు ఇది జరిగిన సందర్భంలో కాదు, అంతకుముందు కూడా మేము ప్రతి సందర్భంలో ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాం, ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తాం, జాగ్రత్తలు తీసుకోమని చెప్పి. విద్యుత్ కాబట్టి ప్రతి క్షణం కూడా జాగ్రత్తనే ఉండాలి, దాంతో ఆటాడుకోవడానికి కోరిక కూడా లేదు. ఆ తర్వాత కూడా అందరికీ తగిన సూచనలు చేసినాం. వాస్తవానికి వెళ్ళి వద్దామనే అనుకున్నాను అసెంబ్లీ చేపట్టి, నేను కూడా మిగతా అన్ని జనరేటింగ్ సెషన్లకు వెళ్ళలేకపోయినా. సిఎండి గారు కూడా దురదృష్టవశాత్తు వారు కూడా జనకో సిఎండి గారు కూడా కరోనా బారిన పడినారు, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. సో కొంత ఈ కరోనా కూడా ఇబ్బంది పెడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది మళ్ళీ జరగకుండా ఉండడానికి జరిగిన కారణాలు ఎందుకు తెలుసుకొని భవిష్యత్తులో పునరావృతం కావడానికి కాకుండా ఉండడానికి కావాల్సిన పద్ధతుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించడం. నివేదిక రాగానే తప్పకుండా సభ తెలియజేస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 3472 కోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు. పూర్తి క్వశ్చన్ అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. ఈ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అధ్యక్ష కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత మొత్తం ప్రపంచమే ఆందోళన పడింది. ప్రజలు ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే కరోనా వైరస్కు అతిథులు కాదని తేలిపోయింది. ఈ దశలో మన పంచాయతీరాజ్, మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివారు ఎర్రబెల్లి దయాకర్రావు ఈ ఆపత్కాలంలో ఈ వయసులో నిర్భయంగా ప్రజల మధ్యలో తిరుగుతున్నారు, వారికి ధన్యవాదాలు. స్థానిక ప్రజాప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రజల మధ్య ఉంటూ వారి కోసం నిత్యం సేవ చేస్తున్న గ్రామాల్లో కరోనా వైరస్ రాకుండా, సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా వారు ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి మధ్య ఉంటున్నారు అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులలో వారి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అవసరం అధ్యక్ష. అట్టి స్థానిక ప్రజా